చేసుకుంది. ఒక అమ్మాయిని మైనర్ బాలికని దొంగతనం చేస్తున్న ఒక మైనర్ బాలికని అతి కిరాతకంగా హత్య చేయడం అక్కడ ఆల్రెడీ టీమ్స్ కూడా దాని మీద వేస్తున్నారు. మాట్లాడి పొజిషన్ ఏంటంటే జరిగింది విషయం ఏంటంటే ఏదైతే ఒక అమ్మాయి అంతకుముందు అమ్మాయిని ఇబ్బంది పెట్టి పోక్సో యాక్ట్ పోక్సో చట్టం ద్వారా అబ్బాయి జైలు కూడా వెళ్ళాడు, మొన్న రిమాండ్ కూడా పంపించాడు. మొన్న రీసెంట్ గా ఒక 10 రోజులు 15 రోజుల క్రితం అతను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత అమ్మాయిని హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంచుమించుగా 18 పేజీల వాంగ్మూలం గురించి వాంగ్మూలం ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ. అతనైతే ఇప్పుడు మనకి పరారీలో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా 8-9 బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బృందాలు కూడా ఈ రోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్నం కాదు, ఎట్టి పరిస్థితులు పట్టుకుని తీరుతాయి. ఎందుకంటే ఎవరు చెట్ల ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. డెఫినెట్ గా ఎవడైతే హత్య చేశాడో అతన్ని ఇమీడియట్ గా మేము పట్టుకునే ప్రయత్నం కాదు, పట్టుకుని తీరుతాం. డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది, అంత మాట్లాడడం జరిగింది. డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితులు ఎవరైతే ఉన్నాడో ప్రతి తొందరగా వీలైతే ఈ రోజు రేపట్లో నిందితులు పట్టుకుని అరెస్ట్ చేసే పరిస్థితి. మేడం బెయిల్ మీద నుండి బయటకు వచ్చిన కూడా పోలీసులకి కొన్నిసార్లు వెనక పడుతున్నాడు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అయినా సరే పట్టించుకోలేదు. ఒకవేళ పట్టించుకుంటే సరిగా నిజంగా అదే కనుక జరిగితే నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్లి ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదు అనే సంగతి తెలిస్తే డెఫినెట్ గా ఏ పోలీస్ అయితే ఆ పోలీసు మీద చర్యలు తీసుకుంటాం. అందులో అక్కడ ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు. సారాఫ్ సడన్ వచ్చి అతను హత్య చేసి వెళ్లాడు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా మళ్ళీ ఫాలో అవుతున్నాడు అని చెప్పి లేదమ్మా, నిజంగానే బ్రదర్ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకున్నాడు. ఇంతకు ముందు కూడా తన బెంగళూరు లో పనిచేసేవాడు, ఇనిషియేషన్ తీసుకుని ఈ అబ్బాయి నుంచి 26 సంవత్సరాలు, ఆ అబ్బాయి చూస్తే 13 సంవత్సరాలు వేసి అవతల నిందితుడు ఎవరైతే ఉన్నారో అబ్బాయి కూడా 26-27 సంవత్సరాలు వేసి. సో ఈ సిచ్యువేషన్స్ లోనే వాళ్ళందరికీ చాలా సేఫ్ గార్డ్ చేశాడు. కానీ దురదృష్టవశాత్తు అమ్మాయిని కాపాడుకోలేకపోయారు. కానీ ఎన్ని పరిస్థితుల్లో నిందితునైతే ప్రభుత్వం తరపు నుండి ఎటువంటి సాయం అందించబడుతుంది? చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం. ఎటువంటి పరిస్థితుల్లో అమ్మాయికి, అమ్మాయి చిన్నపిల్ల మైనర్ బాలిక, అమ్మాయికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు అన్ని కూడా అందిస్తాం. చేసుకుంది ఒక అమ్మాయిని మైనర్ బాలికని దొంగతనం చేస్తున్న ఒక మైనర్ బాలికని అతి కిరాతకంగా హత్య చేయడం అక్కడ ఆల్రెడీ టీమ్స్ కూడా దాని మీద వేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ మాట్లాడి పొజిషన్ ఏంటంటే జరిగింది విషయం ఏంటంటే ఏదైతే ఒక అమ్మాయి అంతకుముందు అమ్మాయిని ఇబ్బంది పెట్టి పోక్సో యాక్ట్ పోక్సో చట్టం ద్వారా అబ్బాయి జైలు కూడా వెళ్ళాడు, మొన్న రిమాండ్ కూడా పంపించాడు. మొన్న రీసెంట్ గా ఒక 10 రోజులు 15 రోజుల క్రితం అతను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత అమ్మాయిని హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంచుమించుగా 18 పేజీల వాంగ్మూలం గురించి వాంగ్మూలం ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ. అతనైతే ఇప్పుడు మనకి పరారీలో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా 8-9 బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బృందాలు కూడా ఈ రోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్నం కాదు, ఎట్టి పరిస్థితులు పట్టుకుని తీరుతాయి. ఎందుకంటే ఎవరు చెట్ల ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. డెఫినెట్ గా ఎవడైతే హత్య చేశాడో అతన్ని ఇమీడియట్ గా మేము పట్టుకునే ప్రయత్నం కాదు, పట్టుకుని తీరుతాం. డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది, అంత మాట్లాడడం జరిగింది. డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితులు ఎవరైతే ఉన్నాడో ప్రతి తొందరగా వీలైతే ఈ రోజు రేపట్లో నిందితులు పట్టుకుని అరెస్ట్ చేసే పరిస్థితి. మేడం బెయిల్ మీద నుండి బయటకు వచ్చిన కూడా పోలీసులకి కొన్నిసార్లు వెనక పడుతున్నాడు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అయినా సరే పట్టించుకోలేదు. ఒకవేళ పట్టించుకుంటే సరిగా నిజంగా అదే కనుక జరిగితే నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్లి ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదు అనే సంగతి తెలిస్తే డెఫినెట్ గా ఏ పోలీస్ అయితే ఆ పోలీసు మీద చర్యలు తీసుకుంటాం. అందులో అక్కడ ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు. సారాఫ్ సడన్ వచ్చి అతను హత్య చేసి వెళ్లాడు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా మళ్ళీ ఫాలో అవుతున్నాడు అని చెప్పి లేదమ్మా, నిజంగానే బ్రదర్ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకున్నాడు. ఇంతకు ముందు కూడా తన బెంగళూరు లో పనిచేసేవాడు, ఇనిషియేషన్ తీసుకుని ఈ అబ్బాయి నుంచి 26 సంవత్సరాలు, అమ్మాయి చూస్తే 13 సంవత్సరాలు వేసి అవతల నిందితుడు ఎవరైతే ఉన్నారో అబ్బాయి కూడా 26-27 సంవత్సరాలు వేసి. సో ఈ సిచ్యువేషన్స్ లోనే వాళ్ళందరికీ చాలా సేఫ్ గార్డ్ చేశాడు. కానీ దురదృష్టవశాత్తు అమ్మాయిని కాపాడుకోలేకపోయారు. కానీ ఎన్ని పరిస్థితుల్లో నిందితునైతే ప్రభుత్వం తరపు నుండి ఎటువంటి సాయం అందించబడుతుంది? చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం. ఎటువంటి పరిస్థితుల్లో అమ్మాయికి, అమ్మాయి చిన్నపిల్ల మైనర్ బాలిక, అమ్మాయికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు అన్ని కూడా అందిస్తాం.